ಗಂಡಿನಿ ದಾನವ ಪಂಡಿನಿ ఆదిశక్తిని దర్శించి ఆ తల్లని తల్లిని సేవించి ధరించి అదృష్టం మనందరికీ కలిగింది. త్రిమూర్తులు, దేవేంద్రులు, అష్టదిక్పాలకులు, సప్తమహర్షులు, రంభ, ఊర్వశి, మేనక, అవును తిలోత్తమ రాలేదా? జగదాంబ పూజకు తిలోత్తమ రాకపోవడం. తనివి తీరని వింత వయసు నీది, ఎంత ద్రోలినా దాహమారని వింత మనసు నాది. ఓ ప్రియతమ తిలోత్తమ వేళాయే వేళాయేరా. నువ్వు చెంతలేక క్షణమైన ఆగలేను, పొంచి పొంచి కురిపించు మరుని తూపులకు వేగలేను. ప్రియతమ తిలోత్తమ వేళాయే వేళాయేరా.
మణిగ్రీవా, నన్ను వెళ్ళని. మహాశక్తి అనుగ్రహం కోసం అమరనంతా ఏర్పాటు చేసిన సభలో నాట్యం చేయాలి. ఆ నాట్యం ఈ పాటి మూసే ఉంటుంది. నువ్వు వెళ్ళి నా వెళ్ళపోయిన ఒకటి కాదు, వెళ్ళకపోతే ఆదిశక్తికి ఆగ్రహం వస్తుంది. వెళ్తే నాకు వస్తుంది ఆగ్రహం. ప్రణయో పాత్ర కన్నా ఆ మహాశక్తి నీకు ఎక్కువ. మణిగ్రీవా, అనురాగ బలం ఉందో ఏ శక్తులు పనిచేయలేవు. గ్రహజాలతో వేగిపోతున్న నన్ను నీ యాత్ర సుధారధారలతో చల్లపరచు. రాత్రి ఉత్తమ హరిహర బ్రహ్మాది మహాదేవులే, మా అనుగ్రహం కోరి మమ్మల్ని ఆరాధించే సమయంలో కామలాలసవై మాకు తీరిన అపచారం చేశావు. అందుకు ఫలితంగా నీవు భూలోకంలో జన్మించి ఆరని కామంతో తీరని కోరికలతో భగ్న ప్రేమికురాలని జీవించు. హరిగ్రీవా, మోహోన్మాదుడై మాశక్తినే పరిహసించావు. అందుకు ఫలితంగా నీవు సంచార వృక్షంగా మారి నిత్యం భూలోకంలోని శక్తి క్షేత్రాలను సందర్శిస్తూ నీ ప్రేయసికి దూరమై విలపించు. అమ్మా లోకమాత, అజ్ఞానంతో చేసిన మా అపరాధాన్ని మన్నించి మమ్మల్ని కరుణించు తల్లి. మరి అమ్మా జగదీశ్వరి, ఆగ్రహానుగ్రహ సమర్థనాలు కరుణించి వీరికి ఏదైనా తరుణోపాయాన్ని ప్రసాదించు మాత. నారద, ఏనాడైతే భూలోకంలో నా భక్తురాలికి మహాశక్తిగా దర్శనమిస్తానో ఆనాడే వీరికి శాప విమోచనం జరుగుతుంది. అయ్యో నారద, పాపం మన తిరోతను భూలోకంలో పుట్టి ఎన్ని కష్టాలు పడుతుందో. నారాయణ నారాయణ, జయ ఆది మహాశక్తి. తిలోత్తమ ఏమవుతుందో అని భయపడదు. భూలోకంలో జటాచర్యం ఒక మహామంత్రికురాలు, ఆమె సర్వశక్తులు సంపాదించి సర్వప్రపంచానికే మహారాణిని కావాలని పాపం ఆశపడుతుంది. ఏమిటి, సర్వప్రపంచానికే మహారాణి కావాలన్నా? ఎందుకు అందు రాశావు? అది నాకేం తెలుసు అయ్యా, పుణ్యకాలం వచ్చిన వాళ్ళకి పుట్టిడు పాడుబుద్ధులు గుర్తు ఉంటాయి. అయినా ఉన్నత స్థానం కోసం పదవుల కోసం ఆరాధపడ్డాము అందరికీ సహజమేగా. అది చూడు, స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం. సర్వమంత్ర తంత్ర శాంభవి విద్యాలహరి స్వాగతం స్వాగతం. సర్వశక్తి సముపార్జనాన్వేషణకరి జటాధరి స్వాగతం సుస్వాగతం. ఓం రం రం, కాల భైరవ ప్రసన్న, కరాల భైరవ ప్రసన్న, కంకాల భైరవ ప్రసన్న, కపాల భైరవ ప్రసన్న, ప్రసన్న ప్రసన్న, ఖండ భైరవ ప్రసన్న, ప్రచండ భైరవ ప్రసన్న, సప్తముఖ బేతాళ అనంత శక్తులు ఆణిమోదిష్ట సిద్ధులు మాకు వశమయ్యే మార్గము చెప్పు. నీవు కోరిన శక్తులు సిద్ధించవలెనన్న. దైవాంశతో జన్మించి 22 సంవత్సరముల వరకు కన్యాత్మను కాపాడుకోగలిగిన కన్యకేత, 64 కళల ఎందు ఆరితేరిన ఉత్తమ ఆకుమారుని భైరవుని కల్పించవలే. అది ఎంత పని, తక్షణమే అటువంటి కన్యను రప్పించదు. ఏమిటి పరిహాసము? జటాధరి, దైవాంశతో జన్మించి 22 సంవత్సరములు కన్యాత్వమును కాపాడుకున్న కన్య ఇంతవరకు ఈ భూలోకంలో జన్మించలేదు. అయినా ఇప్పుడు మేమేమి చేయవలే? విశ్వదర్శిని, గోచర దృగ్గోచర, జన్మించబోతున్నది. ఆ జ్యోతిని నీ గర్భంలో ధరించి
పుట్టిన ఆ బిడ్డ ద్వారా నీ కోరిక సిద్ధింపజేసుకో. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరే మార్గం దొరికినది. జటాధరి, ఒక హెచ్చరిక. నీ వలనే అద్భుత శక్తులు సంపాదించుటకు గంటా భైరవుడనే ఒక మాంత్రికుడు ప్రయత్నించుతున్నాడు. గంటా భైరవుడా? ఎవరా గంటా భైరవుడు? గోచరా, దగ్గోచరా. వీరా, వీరికన్నా ముందే మేము సర్వశక్తుల్ని సంపాదిస్తాం, ఈ విశ్వాన్ని పరిపాలిస్తాం. జటాభూత హసాదు మాదా హసాదు. జటాభూత, ఆ తిలోత్తమ ఆత్మను తీసుకుని రమ్ము. వల్లే వల్లే. జటాధరి, ఇదిగో తిలోత్తమ ఆత్మ. ఔరా, ఈ జటాధరి ఆ జ్యోతిని గర్భమున ధరించుట, బిడ్డను ప్రసవించుట, ఆ బిడ్డను 22 సంవత్సరములు పెంచుట, ఎంత శ్రమ! విశ్వ విజేత కావాలనన్నా శ్రమ పడక తప్పదు కదా. అధిక ప్రసంగమును కట్టిపెట్టి పుట్టిన బిడ్డకు పేరేమి పెట్టవలనో ఆలోచించండి. నే చెప్పేదా, 3 అక్షరముల నామధేయము లాలక. లాలక చిన్నారి, నీ వలనే నా కలలు ఫలించవలను, నా ఆశలు నెరవేరవలె. తాము విషమ కప్పము కొంచెం. చిన్నారి, మహత్తర శక్తుల కోసం నా మాతృత్వాన్ని కూడా చంపుకుంటున్నాను. పాలిచ్చి పెంచవలసిన ఈ చేతులతో విషమిచ్చి పెంచబోతున్నాను ఎందుకో తెలుసా? నీకు పురుష సంపర్కావకాశము లేకుండా నీ కన్యాత్వం చెక్కు చెదరకుండా కాపాడవలె. అప్పుడే నేను ఈ ప్రపంచానికి మహారాణిని కాగలను. పసిపాప విషమును సేవించిన బ్రతకలేదు, కానీ మంత్రతంత్ర శాస్త్రములలో ఆరితేరిన జటాధరి బిడ్డ గరళమును తట్టుకోగలదు. లాలస అమ్మా, మందు తాగమ్మా, వెళ్ళి ఆడుకో. సరసా సరసా, ఏమని మన ఇద్దరం అనుకున్న ప్రకారం ఏమనుకున్నావు? ఒలే 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 ఒలే, అంత మాట్లాడపా. గుర్తుకొచ్చింది, అయితే పద మాతా. ఏమిటి అమ్మని? ఏం లేదు, నీ దీక్ష పూర్తయిందా మాత? నా దీక్ష పూర్తి అవ్వడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది అమ్మని. ఒలే 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 ఒలే, 2 సంవత్సరాలే మాత? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, ఎందుకమ్మా ఇలా అహోరాత్రులు పూజలు చేస్తున్నావు?
సర్వశక్తులు సంపాదించి నేనుమ్మా నిన్ను ఈ ప్రపంచానికే మహారాణిని చెయ్యాలని. మహారాణిని మాత, నాదో కోరిక. అడగదే అమ్మని, ఆభరణాలు కావాలా అలంకారాలు కావాలా? అవేవి వద్దమ్మా, ఒక్కసారి ఈ దేశమంతా తిరిగి వింతలు వినోదాలు అన్నీ చూసి రావాలనుంది. నేను కాదు సరస, సరస కాదు నేను, నేను కాదు సరస. రెక్కలు వచ్చిన పక్షి ఎగరాలని, వయసొచ్చిన పడతి విహరించాలని అనుకోవడం సహజమే కదా. వెళ్ళి రండి సరస. మాత, అమ్మణిని అనుక్షణము కంటికి రెప్పలా కాపాడాలి. ఆ మాట మీరు చెప్పాలా మాత? అనాథగా అడవిలో పడివున్న నన్ను తెచ్చి మీ కన్నుబిడ్డలా పెంచారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అమ్మనికి ఏ అపాయం రాదు. మీరు నిశ్చింతగా ఉండండి మహారాణి, దయచేయండి. ఓలే 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 ఓలే, వస్తారు మాత. మాత, వయసొచ్చిన ఆ పిల్లల్ని అలా గాల్లో వదిలేశారెందుకు? కారణముందిరా, ఈ 2 సంవత్సరములు మేము సాగించే భైరవ దీక్ష అమ్మని కంట పడకూడదు, మా మీద అనుమానము రాకూడదు. అందుకే వాళ్ళిద్దరిని పంపినాను. అది సరే మాత, మరి వాళ్ళు ఏ మగవాళ్ళ మాయల్లోనైనా చెప్పుకుంటే? ఆ మగవాళ్ళు మాడి మసైపోతారా? లాలత విషకన్యరా, విషకన్య. కన్యను సిద్ధము చేసినాను. ఇక 6 14 కళలలో ఆరితేరిన రాకుమారుడు ఎక్కడున్నాడు? దెబ్బకు అప్పవాది నేల పట్టావా చిచ్చినాయన? అలా అలా విజయాదిత్య, నా శిష్యులందరిలో మహాపరాక్రమవంతుడు అనిపిస్తున్నాను. ఒక్కసారి నీతో పోరాడాలని నాకు కుతూహలంగా ఉంది. అలాగే కుదేవా. ఆశీర్వదించండి విజయో. శిష్యుల పోరాటం ఏమవుతుందో తెలకిద్దాం. Thank you.
విజయాదిత్య 64 కళల్లోనూ కామ రూప కామ గమన పరకాయ ప్రవేశాది తాంత్రిక విద్యల్లోనూ ప్రవీణుడు అంత గురుదేవుల ఆశీర్వాద బలం. మరి మా గురుదక్షిణ ఏం కావాలో అడిగి నా తనువు ప్రాణం సాహసం మీది. నీ హృదయం తెలుసుకోవాలని అడిగాను కానీ సర్వసంగ పరిత్యాగులం మాకేం కావాలి. గురుదేవా, ఇంతమంది శిష్యులు మేముండగా మీకు విజయాదిత్యుడంటేనే ఇష్టం ఎందువల్ల? తెలివి గలవాణ్ణి బుద్ధిమంతుణ్ణి లోకంలో ఎవరైనా ప్రేమిస్తారు వినోద. నువ్వు ఉన్నావు ఎందుకు? ఆనాటి నుంచి ఈనాటి వరకు నీకే విద్య అవ్వలేదు. అది నా తప్పు కాదు గురుదేవా, వంశ పారంపర్యంగా మాకే విద్య అచ్చిరాలేదు. మా ముత్తాత కత్తి చేత పట్టగానే మూర్ఛ రోగం వచ్చింది. మా తాత విల్లు చేత పట్టగానే గుండె జబ్బుతో. సరి సరి, నీవు మాత్రం అలాంటి ప్రమాదం తెచ్చిపెట్టక. విజయాదిత్య, ప్రత్యేక దీక్షకై మేము ఈరోజే బదరికాశ్రమానికి వెళ్తున్నాం. విజయదశమి నాటికి తిరిగి వస్తాం. ఈలోగా మీరెక్కడ తిరిగినా ఆనాటికి ఇక్కడే ఉండాలి. అలాగే గుడ్డే. జయ సచ్చిదానంద. అమ్మయ్యా, ఇన్నాటికి మనకు ఆట విడుపు దొరికింది. పదం ఎత్తమా, మనం కూడా దేశంలోని వింతలు విడ్డూరాలు చూసొద్దాం. పద ఎన్నో ఇళ్ళు, మనలాంటి మనుషులు, వాళ్ళు చేసే పనులు, ఎటు చూసినా వింతలు పులకింతలు. అమ్మని అమ్మని, అబ్బా పురుషులు ఎంత అందగాళ్ళు. ఇదే ఉందమ్మా, పోను పోను ఇంకా ఎన్నో వింతలు కనిపిస్తాయి. ఇందు మూలంగా కళింగపుర ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే నృత్య పోటీలు రేపు కొలువుకోటంలో జరుగుతాయి. గెలిచే నాట్యసుందరికి ఆస్థాన నర్తక పదవి ఇవ్వబడుతుంది. పోటీలు చూడదలిచిన వాళ్ళు, పోటీలు చేయదలిచిన వాళ్ళు 50 మంది సభకు వేయించేయవలసిందిగా రాజప్రతినిధి మహాసేనాని అయిన శ్రీ 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 కామపాల వర్మ గారి విన్నపం. నాట్యంలో పోటీలా? సరసా, మనం కూడా కోటకు వెళదామే. కోటక? అవును, సామాన్యమైన పురుషులే ఇంత కనువిందుగా ఉంటే ఇక రాతనగరంలోని వారి రాజసం ఎలా ఉంటుందో. ఆ మహాసేనాని కామపాలుడు ఎంత అందంగా ఉంటాడో. రాజదంపతులకి అభివాదం. రా కామపాల. మహారాజా, రేపు రాజ్యసభలో ఆస్థాన నర్తకి పదవి పోటీలు జరుగుతున్నాయి. ప్రభువులు సభకు వెంచేయమని మా ప్రార్థన. కామపాల, చిరకాల పుత్ర వియోగంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్న మేము ఎక్కడికి రాలేమయ్యా. అందుకే పాలనాధికారం మీకు అప్పగించాం. మహామంత్రి గారు ఉన్నారు, రాజగురువు గారు ఉన్నారు. ఆ పోటీలు ఇవ్వ మీరే జరిపించాలి. అలాగే ఏకైక అతడిగా ఈ ఆస్థాన నర్తక పదవి పోటీలు గత 5 ఏళ్లుగా మదనమంజరిని గెలిచిన వారు ఎవ్వరూ లేరని మీకు అందరికీ తెలుసు. గల్లు గల్లు అనే తన అందలెరవలతో మన నన్నీ ఉన్నతుల్ని చేయగల సమర్థురాలు రాజనప్పటి మదన మంజరి. ఈమెతో ఈ సంవత్సరం ఓ అపురూప సుందరి పోటీ చేయబోతోంది. ఆమె పేరు లాల. ఈ సుందరీమణులిద్దరూ తమ తమ నాట్య ప్రతిభతో మనల్ని అందరినీ ఆనందింపచేస్తారని భావిస్తున్నాము. నాట్యం ఆరంభించండి. Yeah.
అద్భుతం, అపురూపం. భామలిద్దరూ తమ నాట్య కౌశలంతో అందరినీ పరవశింపజేశారు. నాట్య కళలో ఇద్దరు ఆరితేరిన వారే అని నిరూపించుకున్నారు. కనుక ఈ ఆస్థాన నర్తకి పదవిని ఇద్దరికి వద్దు, మదన మందిరకి ఇవ్వమని మనవి. లాలస, కళ అనంతమైనదని, కళలో ఎవ్వరూ అధికులు కారని నిరూపించడానికే ఈ పోటీలో పాల్గొన్నాం. కానీ మాకు పదవులపై ఆశ లేదు, ఒక్క చోట ఉండే అవకాశమూ లేదు. పదవి వద్దంటే మరేదైనా కోరుకో, ఇస్తాం. ఏకాంతైనా తన కోరికను ఏకాంతంలోనే తెలియపరుస్తుంది. అయితే సరే, మాతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ విలాసవతికి మన విలాస మందిరంలో విడిది ఏర్పాటు చేయించండి. సరసా, ఆ అందగాడు రాలేదా? లేదు, రాబోతున్నారు. ఒలే 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 ఒలే, కామపాలుడు ఎంత అందగాడు! ఆ దర్పం టీవీ చూసి అక్కడే అతని కౌకిల్లో వాలిపోవాలనిపించింది. అవును, మగవాళ్ళంటే మీకెంత పిచ్చేమిటమ్మా. ఏముంది, నా శరీరంలోని ప్రతి అణువు పురుష స్పర్శ కోసం తహతహలాడిపోతోంది. ఏదో కావాలనిపిస్తోంది, ఏదో చెయ్యాలనిపిస్తోంది. సరే సరే లాలసా. అదిగో మీ మనోహరుడు వస్తున్నాడు, తొందరపడి చులకం కాకుండా తెలివిగా ప్రవర్తించండి. వస్తా. నీ రాకతో ఈ విలాస మందిరానికే వసంతం వచ్చినట్లయింది. అడుగు తీసి అడుగు వేస్తుంటే శృంగార రథం కదిలినట్లయింది. మాటలతోనే మేమర్పిస్తున్నారే లాలస, ఏకాంతం చిక్కింది కదా. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ కోరిక? అది నా కళ్ళని అడగరాదా? ముక్క అంత గట్టిగా కొరకాల, రక్తం కూడా వచ్చింది. నీలాంటి సుందరుడు సరసన ఉంటే ముళ్ళు మరిచి ఇలా చేయాలనిపించదా? గడు సరివే, నేను నా కోవిట్లో బంధిస్తా ఈ చల్లని రాత్రిలో. ఏదైనా విష సర్పం కాటేసిందేమో. ఏ సర్పం ఇటు రాలేదు, కాటే లేదు. నేనే అతని బుగ్గ కొరికాను. మరి ఎందుకు ఇలా జరిగింది? అతను నల్లగా మారిపోయాడమ్మా. ప్రభు, 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 జగన్నాథపతి కామపాలుడు మరణించాడు. వెంటనే ఈ విషయం మహారాజు తెలియజేయాలి. నేరస్తులు పట్టుకోవాలి. సరసా, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటపడే మార్గం అదే ఆలోచిస్తున్నాను. అమ్మ, ఎగిరే చెట్టుని అమ్మ జటాధరం మనల్ని కాపాడడానికి పంపించుంటుంది. పదండి, ఎక్కి పారిపోదాం. సమయానికి చెట్టు వచ్చి మనల్ని కాపాడింది. అది సరే, చెట్టు ఎగరడం ఆశ్చర్యంగా లేదు. అదంతా అమ్మ మాయాశక్తి. అటు వెళ్ళి వింతలు చూద్దాం పద. ప్రియతమా,
ఏమి మహాశక్తిని ఏం కోరుకున్నావే? తెలివి తక్కువ వాడైనా అందగాడైన భర్త కావాలని. అందగారైన భర్త అంటే నాలాంటి వాడన్న మాట మిత్రమా. నేను ఇప్పుడే వస్తా వస్తా. అమ్మ భవాని, లోకమాత, చిన్నతనంలో నీ తల్లి తండ్రులను పోగొట్టుకున్న అభాగ్యురాలిని, నాకు తల్లి తండ్రి తోడు నీరా సర్వస్వమివే, నన్ను కంటికి రెప్పలా కాపాడు తల్లి. తథాస్తు, ఆ పరమేశ్వర రక్ష మీకు ఎప్పుడు ఉంటుంది. అవును, ఈ దేవిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయట కదా. అవును, అందుకే దేశ దేశాల నుండి ఎంతో భక్తులు ఈ తల్లిని దర్శించడానికి వస్తూ ఉంటారు. ఇంతకీ మీరు దేవి భక్తులు? ఆలయంలోనికి అడుగు పెట్టగానే ఇలా దేవీ దర్శనం అవుతుందని అనుకోలేదు. దేవి దర్శనం అయిందా? ఇక వరాలు ప్రసాదించడమే తరువాయి, ఆ తరుణం ఎప్పుడు వస్తుందో. వరాలు పొందాలంటే ఆ దేవి మనసు కరిగేలా ఆరాధించండి. నా పేరు వినోదు అంటారు ఎల్లమ్మా. నా పేరు ఎల్లమ్మ కాదు, మల్లిక. మల్లిక, పేరు బాగానే ఉంది. గొడవ ఇప్పుడే మొదలైందండి, ఇంతలో మీరు వచ్చారు. ఏం మిత్రమా, దేవి దర్శనం అయిందా? అయింది. అదృష్టవంతుడి, నాకు అయింది దేవి దర్శనం. ఏమడుగుతావు? మా పేరు చెప్తే మా దానాలు పెట్టంటే తడదాలు ఆడిపోతారు. అలాగా వస్తాను మల్లిక. అలాగే ఏమండి ఏమండి ఈ బొమ్మల బండి? నాదే. రోజు బొమ్మలమ్మి సంపాదించిన డబ్బు మా పెంతల్లికి ఇవ్వకపోతే నాకు అన్నం కూడా పెట్టదు. అలాగా. ఏ దుర్గా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను కానీ అడ్డులే. అడ్డులే? నన్ను అడ్డులేమంటున్నావా? పొగరెక్కిందా? పొగరెక్కింది నాకు కాదు నీకు. ఏమన్నావు? లేకపోతే నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నా కంట పడ్డ ఆడది నా వెంట పడే వరకు వదలనే నేను. రాలే. అమ్మాయి చేతులు పెట్టు. వదలకపోతే ఏం చేస్తారా? నక్కిలి రేటంతా కుర్రనాయాల. ఎలా ఉంది మన దెబ్బ? ఈ బెబ్బులని ఈ దెబ్బలు ఏం చేస్తారా? పర్వాలేదు, చూడండి ఈ దేవి భక్తుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, నిర్భయంగా వెళ్ళండి. మిత్రమా, 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 ఆడపిల్లల్ని ఆకర్షించుకోవటానికి నీకు రూపం ఉంది, బలం ఉంది, అద్భుతమైన శక్తులు ఉన్నాయి. బలము రూపము మనకి ఈ జన్మలో రావు, కానీ ఏదైనా చిన్న శక్తిని ఇచ్చావంటే ఆ బొమ్మను నా బొమ్మను ఇట్టే బొట్లో వేసుకుంటాను. హణిగలు హణిగలు ఇవ్వన్నా మా చిట్టు తండ్రి కదూ, మా బంగారు కొండ కదూ ఇస్తాను. చూడు మిత్రమా, దీన్ని మింగు, నువ్వు నవ్వితే నవరత్నాలు రాలతాయి, కానీ దీని మహిమ వారం రోజులు మాత్రమే. వారం రోజులు చాలు మిత్రమా, ఈ దేశాన్ని ఏలేస్తాం.
అమ్మకం ఎక్కువ కాలేదు పిన్ని. ఎందుకు అవుతుంది? నాలుగు వీధులు తిరిగి అమ్మితే అమ్మకం అవడానికి ఎక్కడో ఏమన్నా చూస్తూ పులుగుతూ కూర్చొని ఉంటావు అంతేగా పిన్ని. అనవసరంగా ఎందుకు అలాంటి మాట్లాడతావు? నాకేదో చెప్పడం నేర్చుకున్నా. దొరుకుతాయి బొమ్మలను తలకొట్టిస్తుండే. అయ్యో 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 నీ చేతులు వేరగా నిక్షేపం లాంటి బొమ్మలే అని చెప్తే పాటి నష్టం. ఆ బొమ్మలు నేను విరగొట్టలేదు. ఆ పండు తీరిన గడు నా మీద అక్కడి చేయబోతే ఎవరో ఒక అతను వచ్చి అడ్డుపడి నన్ను కాపాడాడు. ఆ గొడవలో విరిగిపోయే పిల్లి. ఆహా, నీ మొహాన్ని ఎవడో కాపాడా? ఆ అందగాన్ని చూసుకుంటూ బొమ్మలు తగిలిపోవడం కూడా చూడలేదా? నీకు ఒళ్ళు బాగా కొవ్వుకిందే. పదవే పద, నీకోసం బావి దగ్గర బండి దంట్లు బాగా గుడ్డలు పడున్నాయి. పదవే పద. నా వంటి అభాగ్యురాలు ఏంటి పుట్టించావమ్మా? ఇలా బాధలు పడ్డాను తిన్న తల్లి. కష్టాల్లో కన్నీరు తుడిచే కన్నవారు కానీ నా అన్నవారు కానీ లేని బ్రతికెందుకమ్మా? ఎందుకు దుర్గా? దుర్గా ఇటు. నేనే విజయాదిత్యుణ్ణి, భయపడకు. చిన్నమ్మలు పెద్దమ్మలు పదనమ్మ ఫోన్ చేద్దాం. మీరా ఇప్పుడు భయం పోయిందా? ఏమిటి మాయా? నా గురించి తర్వాత చెప్తాండి. నీ కథ కళ్ళారా చూసిన తర్వాత నీకు సహాయం చేద్దామని వచ్చాను. అత్తా పెట్ట, ఇంకో పెట్టు. మా అత్త అంత మంచిదో. పొగడుతులు మానేసి తిండి తాగండ్రా, తిండి సన్నాసులని. తిను. మీరు? నువ్వు తింటే నేను తిన్నండి. కాదు, మీరు తింటే తప్ప నేను తిన్నా. అయితే ఇద్దరు కలిసి తిందామా? వెళ్ళి 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 వెళ్ళి. ఎంత అడ్డగాడే, మళ్ళీ మొదటికి వచ్చారు. మగవాళ్ళు మనకు అచ్చిరలేదమ్మా, గుట్టుకుంటే గుట్టుకోమంటున్నారు. రామ్మ పౌరు ఆదే. ఈ కాంతా మనోహరుణ్ణి చూసిన తర్వాత నా కాళ్ళు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా అతన్ని కవ్వించి నా కోరిక తీర్చుకునే వరకు నా మనసు ఆగదే. అమ్మా, నా మాట వినిందమ్మా. ఎవరు మీరు? నా పేరు లాలక. మీ పేరు? నా పేరు మీకెందు కానీ మీరు స్నానం చేయదలుచుకుంటే అలా దూరంగా వెళ్ళిపోయారు. మీ సరసన ఉండి చేయకూడదా? అయితే నేనే వెళ్తాను. ఏమండి ఏమండి? ఓహో ఏమండి? మొదలి మొదలి కాపాడండి కాపాడండి. అయ్యో మొదలి. ఏమండి? నీకోసం నిన్ను పట్టుకుంది మసలు కాదు, మోహం, కామ దాహం. నిజమే, కానీ నా దాహం తీర్చి పుణ్యం కట్టుకోరాదు. దయచేసి నన్ను వెళ్ళని. ఏ, నేను నీకు నచ్చలేదా అని అడిగేది ఆడది కాదు. సుందర వెళ్ళని. వెళ్ళు, ఒకసారి నా మనసు తీర్చి వెళ్ళు. అది ఈ జన్మలో సాధ్యం కాదు సుందర. ఎలా సాధ్యం కాదో నేను చూస్తాను. ఎలాగైనా ఎప్పటికైనా నీ పొందు పొందే తీరుతాను. పెట్టాలి పిల్లి. పెట్టు తల్లి పెట్టు. నీ తాతగారు సంపాదించిన ముళ్ళు ఎక్కడైనా దాచిపెట్టాము. పెట్టు.
నువ్వు అనుకున్న వ్రతం దేనికోసం చేస్తారు? పెళ్లి కాని వాళ్ళైతే మంచి భర్త రావాలని, పెళ్ళైన వాళ్ళైతే తమ మాంగళ్యం చల్లగా ఉండాలని ఈ వ్రతం చేస్తారు. ఏమైతేనే నాకు ప్రాప్తి లేదు. నీ చేత ఆ వ్రతం ఘనంగా నేను చేయిస్తాను. పవిత్రమైన గౌరీ వ్రతాన్ని కాదని మీ వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను. దీని మహిమతో ఎందరికైనా భోజనాలు పెట్టచ్చు. ఇదిగో నేను చెప్పినట్టు చేయాలి. ఇలారా చెప్పినట్టు చేస్తావా లేదా? అమ్మా చౌటేశ్వరి, ఈ అక్షయ పాత్ర మూలంగా పంచభక్ష పరమాణాలతో అందరికీ విందు చేసేలా అనుగ్రహించు తల్లి. అమ్మ పూజ చేస్తే భోజనాలు వస్తాయా? ఇంత మంది ముందు అది నవ్వుల పాలు కాకపోతే నా పేరు పేరమే కదా. అదేమిట్రా జంబు, కొయ్య బొచ్చి తెచ్చి కళ్ళు మూసుకుంది అమ్మను జపిస్తుందిరా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇదేమిటమ్మా ఉట్టి పాత్ర పాటలించావు? సంపాదించిందో ఆ మాయదారు గొప్ప. అమ్మా దుర్గా, ఆ పరమేశ్వరి అనుగ్రహం వల్ల సౌభాగ్యవతివే 1000 ఏళ్ళు వర్ధిల్లు తల్లి. Ha 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 ha!
నవ్వితే నమ్రతాలు చూపిస్తున్నారు. ఎవరు తమరు ఎవరది పొమ్మన్నా పోతున్నారు. బాబు 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 మీ శక్తి తెలుసుకోలేక బుద్ధి కట్టి తిని అజ్ఞానంలో ఏదో 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 కూర్చాను. మీరు నాయుడు దయచి ఎప్పుడు ఇక్కడే నా ఇంట్లో నవ్వుతూ ఉండాలి. కుదగట్టి సరే అయితే బాబు బాబు చెప్పండి. ఒకసారి నేను ఆశ్రమానికి వెళ్ళి రావాలి. ఏమిటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వద్దు. చూడు దుర్గా, మా గురుదేవులు సదానంద స్వామి గారు ఆశ్రమానికి తిరిగి వచ్చుంటారు. ఒకసారి వెళ్ళి ఆయన పలకరించి వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఏమైనా సరే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరు లేకుండా ఈ ఊర్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటే మా పిన్ని వాళ్ళు నన్ను మీకు దూరం చేస్తారు. అదే నీ భయం అయితే ఉండు. అదిగో సర్వలోకాలను శాసించే ఆ సర్వేశ్వర సాక్షిగా నిన్ను వివాహం చేసుకున్నా. అమ్మా భవాని, ఎడారిలో అమృతం కురిపించావు. నా వంటి అభాగ్యరానికి ఉత్తముడైన భర్తను ప్రసాదించావు. కలకాలం మా దాంపత్యం కలకల్లాడేట్టు దీవించుతుంది. మనల్ని ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు.
మనుజుల మలయ సమీర వీచికలు మదనుని భీమన కాగా చికలు మదను నిరీవన స్వామి, ఆ దేవతలు దీవించారు. ఇక మనల్ని ఎవరూ ఎడబాటు చేయలేరు. దుర్గా ఈ వగలాడి వల్ల కూడా ఈ సుందరాంగుడు నన్ను తిరస్కరించాడు. ముందు దీనట్టు తొలగించాలి. మంత్రతంత్ర ప్రభావంతో దీని రూపం మార్చేయాలి. ముందు అందుకు తగిన శక్తిని సంపాదించుకోవాలి. పద మాట. ఏమిటి అమ్మణి? మాట, నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. ఏమిటి? ఒక మహామాతృకురాలి కూతుర్నని పేరే గాని నాకొక మంత్రము రాదు, శక్తి లేదు. అవునమ్మా, కాబోయే మహారాణి వారికి కొన్ని కనీస శక్తులైన ఉండాలి కదమ్మా. అజ్జారే, అమ్మని రుతురసలాడుతుంటే ఏమోనని ఆందోళన చెందినాం. శక్తులే కదా ఇచ్చదు. ఇటు రమ్ము. ఆ భైరవునికి నమస్కరించి ఇచ్చే శక్తులు సిద్ధించాలని కోరుకో. నీ ఆశయాన్ని సాధించుకో. నా మాట చాలా మంచిది. చిరంతప సరస, ఆ దుర్గని ఎన్ని హింసలు పెడతాను అతన్ని. ఇప్పటికే మూడు మూటలు నింపుకున్నాం. ఉదయం లేచి దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు చక్కల గింతలు పెట్టిందని నమ్మిస్తుంటే నా పేగులన్నీ అబ్బా పచ్చి పుళ్ళు అయిపోతున్నాయా? మందులు ఇస్తాలేవయ్యా నా బంగారు కొండ. నా వరాల మూట ఉండదు, మా కోసం కాస్త కష్టపడి చిన్నయ్యా. నీకు అసలు బుద్ధిందయా? ఆడపిల్ల చక్కలిగిలి పెడితే నవ్వొస్తుంది కానీ మగాడు మగాడు పెట్టుకుంటే ఏం వస్తుందయ్యా? ఇప్పటిదాకా వచ్చింది కదయ్యా, ఇక రాదయ్యా. ఆహారని మరి చెప్పావు కదే అమ్మాయి మల్లిక, నువ్వు చక్కలిగిలి పెట్టమ్మా. నేనా చిచి పరాయి పురుషుడు ముట్టుకోనా? గొప్ప గొడవ వచ్చి పడిపోయింది నీతోటి. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను సరేనా? బియ్యం పెట్టుకో. కానీ చూడు, ఇక చక్కల గింతలకి నాకు నవ్వురాదు కానీ గట్టిగా వాటేసుకుని రెండు ముద్దులు పెట్టేసుకో. ముద్దులు పెట్టమంటున్నాడు. పెట్టమ్మా, తప్పులేదు, కాబోయే మొగుడే కదా. త్వరగా కదా, త్వరగా కదా.
ఓం భగవాముఖి, ఓం కపాల కుండలి, ఓం భేసాల మండలి, ఓం కంకావకాళి, ఓం జగన్మాత, ఓం కపాల కుండలి, ఓం భగవాముఖి, ఓం కపాల కుండలి, ఓం భేతాళ మండలి, ఓం కంకాళ కాళి ప్రసన్న ప్రసన్న, ఓం భగవాముఖి ప్రసన్న. గురువు గారు ఇక్కడ ఎందుకున్నారు? ఓం భం 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 భగవాముఖి. ఓం భం 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 భగవాముఖి. అంగళ అసాదు అసాదు, తక్షణమే నీవు పోయి పాతాళ బగళాముఖి హోమమునకు కావలసిన సంభారములను సిద్ధము చేయరా. అసాదు అసాదు. ఏ బగళాముఖి కపాల కుండలి సిద్ధం చేసినామే, ఆనాడు నీవు ఆదేశించిన విధంగా 64 కలల్లో ఆరితేరిన యువకుడు విజయాదిత్యుణ్ణి, మా శిష్యుణ్ణి, పసితనంలోనే మాయోపాయంతో కొనివచ్చి నేర్పినామే సకల విద్యలను. ఇప్పుడు ఆత్మము కాపాడుకున్న 22 వత్సరముల కన్య ఉన్నది జటాధరి వద్ద. ఆ కన్యచే విజయాదిత్యుణ్ణి నీ కర్పిస్తావు, స్వీకరించి ప్రసాదించవే సకల శక్తులను, న్యాయమే సమస్త జగత్తునకు మమ్ము చక్రవర్తిగా. ఏమీ కలకలం, ఏమీ కలకలం. ఏ ఇంతకాలం నువ్వు ఆడుతున్న మాయా నాటకానికి తెరపడిందని ఆశ్చర్యపడుతున్నావా? మహర్షి వలె నటించి అందరినీ మోసగించింది ఈ క్షుద్ర శక్తుల కోసమేనా? అవును, జీవితాన్నే తారపోశాను రా ఈ క్షుద్ర శక్తుల కోసం, త్యాగం చేశాను రా సర్వ సుఖములను ఈ క్షుద్ర శక్తుల కోసం, అంబుకుని నర్పించి కైవసం చేసుకుంటాను రా మహత్తర శక్తులను. అది కళ్ళలో కూడా జరగదు, జరగనివ్వను. ఈ ఘంటా భైరవుణ్ణి తప్పించుకుని పోవడం నీ తరం కాదు. తప్పించుకోవడానికి నేనే భీరువుని కాను, తలపడి నీ తల ఎగరవేయగలను, కానీ గురువు అనే కృతజ్ఞతతో విడిచిపెడుతున్నాను. చేతికిందిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టుకునే మూర్ఖుడు కాడు రా ఈ భైరవుడు. నీకిచ్చిన కామరూపాది తాంత్రిక శక్తులను హరించినామురా. ఓం భం భం బగళాముఖి, ఓం భం 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 బగళాముఖి. ఆ కన్యను తెచ్చే వరకు నీవిచ్చట బద్ధుడు అయ్యుండరా. అన్న ప్రకారం ఇద్దరికి పెళ్లి జరిపించేశారు కదా, ఇక మీరిద్దరు కష్టపడి ఎన్ని రత్నాలు రాలుస్తారో చూస్తారు. చొక్కా కొంచెం పైకెత్తుకోరాయినా, గిరిగింతలు పెట్టుకోవాలి. అమ్మాయి నువ్వు మొదలెట్టు. పెట్టమ్మా, ఎక్కడ పెడతా నా వస్తువు చెప్పవో. అల్లుడు నువ్వు ఎక్కడ పెట్టుకున్నా నా పిల్లలు రావయ్యా. ఏ ఎందుకు రాదు? ఏ ఎందుకు రావేంటి? వీపూది పండి మరి 6 రోజులేగా. వీపూది పండు ఎందుకు గుండు ఆడుకోవాలి చెప్పు. ఏ లేదు మామ, అసలైనా నీ వెరి కానీ
పెళ్ళైన మగాడికి ఎక్కడ నవ్వుస్తుందా? అన్ని కన్నీళ్ళు కష్టాలేనా? అల్లుడు నా దగ్గర పెట్టుకోకు, మర్యాదగా నవ్వి నవరత్నాలు రాలు సవాలు అవతే పచ్చడి బాడ పట్టుకొచ్చి నీ పళ్ళు రాబడుతున్నది. ఆ పని మాత్రం చేయకుమా. ఒకటి, నేను నేర్చుకున్న నవరత్న మంత్రం బ్రహ్మచారులకే ఫలిస్తుంది. నీకు ఎట్టాగో పెళ్ళం చచ్చిపోయింది కాబట్టి బ్రహ్మచారి కదా. ఆ మంత్రం నేర్చుకో, నవ్వుకో, నవరత్నాలు రాల్చుకో. మంత్రం విను, మంత్రం నాకు తెలుసు. ఎదుది అది పాత మంత్రం, ఇది కొత్త మంత్రం విను. ఐదు చెప్పు. నిక్షిపన కుశ, నిక్షిపన కుశ, నుదడిగానునే, నుదడిగానునే, నిక్షిపన కుశ, నిక్షిపన కుశ, నుదడిగానునే, నిక్షిపన కుశ, నుదడిగానునే. వచ్చేసి వచ్చేసి నిక్షిపన కుశ, నుదడిగానునే. పాపమ్మా నాన్న అసలే పక్క మనిషి, నవ్వి నవ్వి ఏమైపోతాడో ఏమో. నువ్వు చెప్పింది అసలు నిజమైన మంత్రం అయినా? ఆయన చెప్పే మంత్రం ఒకసారి తిప్పి చదువు. నిక్షపన కుశ ఉదడిగానునే, నేను గాడిదను శకున పక్షిని. నిక్షిపన కుశ నుదడిగానునే. అమ్మ తల్లి కాచయ్యని ఆశ్రమానికి వెళ్ళిన వారు ఇంకా తిరిగి రాలేదు. అనుక్షణం వారికి రక్షగా ఉంది, వారు సురక్షితంగా తిరిగి వచ్చేట్టు చేయి తల్లి. నా మనోహరుణ్ణి నాకు కాకుండా చేస్తున్న ఈ మాయలాడిది కోతిగా మారుస్తాను చూడు. కోతిగా మారలేదే, మంత్రం పనిచేయలేదా? కాదమ్మని, ఆమె మహాశక్తి కుంకుమ నొసటం ధరించింది కదా, ఆ కుంకుమ మహిమ వల్ల నీ శక్తి పనిచేయలేదు. ఒలె 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 ఒలె, చిటికడు కుంకుమ కొటతరమైన శక్తిని ఆపుతుందా? నేను నమ్మను. చూడు, సర్పాన్ని సృష్టించి దీని ప్రాణాలు తీస్తాను. చావలేని శక్తులు ఇచ్చింది, ఇలా ఎందుకు చేసిందో అడిగి వేరే శక్తుల్ని సంపాదించుకొద్దాం. సుందరి, ఒలె 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 ఒలె, పిలిచింది నన్నేనా? వలచింది కూడా నిన్నే. మరి ఆనాడు ఎందుకు నన్ను తిరస్కరించావు? నీ ప్రేమ ఎంత గొప్పదో పరీక్షించాలని. ఒలే 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 ఒలే, అదా పాపం. ఇంకా ప్రయాసపడకు పద సుందర. వారు నన్ను గుర్తించినట్టే వెళ్ళిపారు. వారికి నా మీద కోపం వచ్చిందా లేదా నాలో ఏదో లోపం కనిపించిందా? చెప్పు తల్లి చెప్పు. ప్రియా, ఇలా ఎక్కడికి పడుతున్నావు? వెళ్ళవలసిన చోటే. అంటే చాలా దూరమా? గమ్యం దగ్గరలోనే ఉంది. నీ కోరిక నెరవేరే తరుణం సమీపిస్తోంది. తరుణి పక్కనే ఉండగా వేరే తరుణం రావాలా? ఇంతలోనే అంత ఆరాటమా? ఓం సుందర,
శృంగారానికి ఇంతకంటే సరైన చోటే దొరకలేదా? నీతో శృంగార క్రియాకలాపాలు సాగించడానికి ఇక్కడికి తీసుకురాలేదే పిచ్చిదానా? ఎంత మోసం మరి నా ప్రియుడు విజయాదిత్యుడా? లాలస ముఖి దీనికి మానవ శక్తులు ఉన్నాయిరా, భద్రంగా బంధించండి. అంగలా అసాదు అసాదు కన్నె దొరకినదిరా, ఇక ఆ కళింగరా కుమారుణ్ణి అంబ పూజకు అలంకారము చేయరా. ఏమిటి కలవరం? అమ్మని ఏమైనది? అమ్మని ఎవడో ఒక మాయాది అపహరించాడమ్మా. మాయాది? ఘంటా భైరవుడే. ఓం హ్రీం హ్రీం గోచరా. ఓంసకారి జగజ్జంత్రి అయిన ఈ జటాదులనే మోసం చేస్తావటరా? అంగళా విజయుణ్ణి అమ్మ కల్పించిన పెదప శాంతి హోమము జరిపించవలే. నీవు బదరీవనమునకు పోయి అతడి పాతాళ గంగను కొడితెమ్ము. లాలస నీ స్వహస్తములతో ఈ యువకుణ్ణి అమ్మ కల్పించవే. అలాంటి పాపం నేను చేయలేను. నీ శాపం తీరే మార్గం చూపిస్తాను. మాతో సహకరించవే సరసాంకి. నీలాంటి నీతులకి సహకరించలేను, సహకరించను. హఠము మాని ఆజ్ఞ పాటించవే, లేకున్న చో నిన్ను చిత్తవట చేస్తాను. ఏమైనా చేసుకో. ఓం భం 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 బగళాముఖి. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఘంటా భైరవ, నా కన్న బిడ్డను అపహరించి నాకన్నే పొడవాలని ప్రయత్నిస్తున్నావా? ఈ జటాదరి కన్నా ముందు శక్తులు సంపాదించాలని కలలు కంటున్నావా? నా ముందు నీ ఆటలు సాగవురా. అకుంఠిత దీక్షాపరుడు, అమేయ శక్తి సంపన్నుడు అయిన ఈ ఘంటా భైరవుని నీవేమి చేయగలవే జటాదరి? పిచ్చివాడా, సర్వశక్తులు సంపాదించాలన్న ఆరాటంతో అవివేకంగా ప్రవర్తిస్తున్నావు. ఆ విజయాదిత్యుడు 64 కళలలో ఆరితేరిన వాడు కావచ్చు, కానీ వాడింకా రాకుమారుడు కాలేదు. వాడు రాకుమారుడవునో కాదో నాకు తెలుసునే. మూర్ఖుడా, ఫలించని బలిగిచ్చే ప్రయోజనమేముందిరా? నీ కళ్ళ ముందే నా కార్యం సాధించుకొని సమస్త శక్తులు సంపాదించుకుంటాను చూడవే. తగిలి బంధించండి దీన్ని. ఓం హ్రీం హ్రీం ఫుట. ఘంటా భైరవ, ఒక్క క్షణంలో నీ సర్వశక్తుల్ని భస్మం చేస్తానురా. పవిత్రమైన అమ్మ సమక్షంలో మన పోరాటం ఎందులకు? అనువైన స్థానానికి పోదాం పద. ప్రియా, ఇక్కడి నుంచి పారిపోదాం పద. లేదు, వాళ్ళిద్దరూ ఏమయ్యారో తెలుసుకోవాలి. నా శక్తికి తల వంచింది మా అద్భుత. ఓం హ్రీం హ్రీం పట. చలనం లేక జీవితాంత కుమిలి కుమిలి కృషించరా నికృష్టుడా. రాయామణి మాట, ఇతను నా మనసుకు నచ్చిన సుందరుడు. ఇతడే ఆ మనోహరుడిని నాకు తెలిసే. మీరు చేసిన ఉపకారానికి రుణం ఎలా తీసుకోవాలో సమయం వస్తుందిలే, ఆనాడు తీసుకోవచ్చు. పదవే మాట మాట, ఈ సుందరుణ్ణి మనతో తీసుకువెళ్దామా? తరుణం వచ్చినప్పుడు నేనే తీసుకొస్తాను. నీవు పదమ్మా, నీ తర్వాత వస్తాను. సరసా. ఏమా చూడు,
నా సుందరుణ్ణి, ఆ మహాశక్తి భక్తురాలు దుర్గని కలియనిరాదు పద. విజయుణ్ణి మాత మా వశం చేసేదాకా ఆ వీరుణ్ణి వదలాడి కలుసుకోకూడదు. నిజమే కాని మన శక్తులేవి దీని మీద పనిచేయడం లేదే. మనం చేయలేని పని మరొకరితో చేయిస్తాను చూడు. జరగబోయేది అర్థమైందా? జరగబోయే భాగవతం అర్థమైంది కానీ మనం ఇక్కడ ఉండడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. పదండి పోదాం. అవును. ఆమె పూలబొట్టులో దగలు దొరికినంత మాత్రాన ఆమె దొంగిలించిందని మీరు ఎలా చెప్పగలరు? దుర్గ గర్భగుడిలోంచి రావటం నేను కళ్ళారా చూశాను. ఓహో, ఆ సమయంలో నువ్వక్కడ ఎందుకున్నట్టు పాపం. నేనా? నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను. ఆ నగలు నువ్వే దొంగిలించావు. మర్యాదగా మాట్లాడు. పూజారి గారు, ఒక కొండతో నీళ్లు తీసుకురండి. అలాగే బాబు. చూడండి, ఆ దొంగతనం ఎవరు చేశారో ఇప్పుడే నిరూపిస్తాను. ఇవ్వ బాబు నీళ్లు. దుర్గా ఇలా రా. చూసారా ఆ నేలలో ఏమీ మార్పు లేదు. నువ్వేళ్ళు కాలు కడుకో. ఆ నీళ్ళు ఎర్రగా ఉండటం గమనించారా? వీడే గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి నగలు అపహరించుంటాడు. అందుకే వీడి కాలుకు కుంకుమ అంటుకుంది. అర్థమైంది. అయితే ఈ వీరన్న గారే దొంగన మాట. వీడిని వెంటనే రాజుపట్ల గొప్ప చెప్పాలి. నువ్వు నిర్దోషమని. అందుకాదండి నేను ఏడుస్తున్నది. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా నన్ను కాదని అందుకత్తితో వెళ్ళిపోయారు. ఓ అదా చూడు, అది ఒక మాంత్రికుడాలే నాటకం. లాలసనే ఆ సుందరిని అపహరించడం కోసం నా రూపంలో వచ్చాడు. మాంత్రికుడా? అవును, అదంత తర్వాత చెప్తాను. అమ్మయ్యా, అపార్థాలన్నీ తొలగిపోయాయి. మా ఇంటికి వెళ్దాం. అసమేళాలు వినపడుతున్నాయి. ఏమిటబ్బా? అది ఎవరి మెళ్ళో పులహారం వేస్తే వాళ్ళని రాజును చేస్తా. అదృష్టవంతుడు ఎవరో నేను. లంగండి. ఎనుగారు ఎనుగారు, ఆ దండ నా మెళ్ళో వేయండి. వెయ్యండి. తక్కువ తక్కువ. శ్రీశ్రీ ఎనుగారు, ఆ దండ నా మెళ్ళో వేయండి. నా జాతకంలో రాజ్యోగం ఉందని మా తాత నాకు ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడో చెప్పాడు.
బాబు అదృష్టవంతుడి ఇన్నాళ్లకు ఈ కళింగ రాజ్యానికి యువకుడిగా పరిపాలకుడు లభించాడు. నీ వాళ్ళైన వాళ్ళని తీసుకుని వెంటనే కోటకు బయలుదేరి బాబు. ఎప్పుడమ్మా దుర్గా ప్రేమించుకున్నారు కనుక ఇతనికి అవసరం మేమే కదరా. కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి. రాజ దంపతులకు అభివాదములు. రాజరంజలి దీర్ఘాయుష్మాన్ భవ. చూడయ్య, పట్టపుట్టైన పూలదండ వేసి నిన్ను సామ్రాజ్యానికి అధిపతి చేసింది. చూడు బాబు, పుత్ర వియోగంతో మేము రాజ్యపాలనను ఏనాడో విడిచిపెట్టాం. ప్రజాహిత కార్యాలు చేస్తూ, ప్రజలను కన్నబిడ్డలుగా చూస్తూ, సమర్థవంతంగా పరిపాలించి సత్పరిపాలకుడు అనే సత్కీర్తిని పొందాయన. మహారాజా, కళింగపుర వంశాచార ప్రకారం కాబోయే ప్రభువులకు రాజముద్రిక వేయవలసి ఉంటుంది. ఏళ్ళి వారు అనుమతిస్తే అవశ్యం కనవండి. ఎవరక్కడ కదా వస్త్రాన్ని తొలగించు. మహారాజా, ఈ యువకుని వక్షస్థలంపై కళింగరాజముద్ర ఉన్నది. ఏమిటి కళింగరాజముద్ర? అదేలా సంభవం? ఇదిగో చూడండి, ఆనాడు మీ చిరంజీవి పుట్టిన వెంటనే నా స్వహస్తాలతో వేసిన రాజముద్ర. అవునది. అంటే ఆనాడు అదృశ్యమైన మా పిక్కడే ఈ విజయుడా? నిజమే మహారాణి, ఇదిగో చూడు. అమ్మా, భగవంతుడు ఎంత దయామయుడు. మహారాజా, నీ అనుమానం మాకు అర్థమైంది నాయన. జరిగింది చెప్తాను విను. మాకు వివాహమైన తరువాత మహారాణి వారికి వరుసగా ముగ్గురు బిడ్డలు పుట్టి చనిపోయారు. వంశాంకురం నిలవడం లేదనే చింతతో ఉండగా ఒకనాడు ఒక యోగి వచ్చారు. అతని పేరు సదానంద స్వామి. పసితనంలోనే మాయోపాయంతో కొనివచ్చి నేర్పినామే సకల విద్యలను. పూజలు పునస్కారాలు జరిపించారు, శాంతులు హోమాలు చేయించారు. మహారాణికి పుట్టే బిడ్డను భూపతనం కాకుండా ఒక అరిటాకు మీద ఉంచమన్నారు. వారు ఆదేశించిన ప్రకారమే చేశాం. కానీ అరిటాకు పై ఉంచిన ఆ బిడ్డతో సహా ఆ సదానందుడు అదృశ్యమైపోయాడు. ఆ క్షణం నుంచి మా బిడ్డమైన నీ కోసం, ఆ యోగి కోసం ఉద్దేశ దేశాలు గాలించాం. కానీ ప్రయోజనం లేకపోయింది. సదానందుడు, ఆ సదానందుడు యోగి కాడు, ఘంటాభైరుడు అనే మాంత్రికుడు. నన్ను దేవికి బలి ఇచ్చి సర్వశక్తులు సంపాదించాలనే ఇంత వ్యూహం పన్నాడు. అమ్మా చిరంజీవి నాన్నగారు. అయ్యో, మళ్ళీ ఆ మాంత్రికుడు నీకు ఏం చేసి తలబెడతాడా బాబు? ఏం భయం లేదమ్మా, వాడి ఇప్పుడు అన్ని శక్తులు పోగొట్టుకుని శిలారూపంలో పడి ఉన్నాడు. అమ్మా నాన్నగారు, ఈమె మీ కోడలు దుర్గ దీర్ఘ సుమంగళి. అమాత్య, ఈ శుభవార్త దేశ ప్రజలందరికీ తెలియజేయండి. చిరంజీవి పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు చేయించండి. చెప్తాం. అచ్చారే, 64 కళలలో ఆరి తేలిన యువకుడు, సద్వంశములో పుట్టిన రాకుమారుడు కావడము మా అదృష్టం. ఎన్నాళ్లకి అన్ని అర్హతలు ఉన్న అపురూపమైన వ్యక్తి లభించాడు. ఇక త్వరలో మా కోరిక నెరవేరబోతుంది అమ్మని. కానీ నా కోరిక నెరవేరలేదు. ఆ సుందరుడి సరసన నా స్థానంలో ఆ వగలాడి కూర్చున్నది. ఆ దృశ్యం చూస్తుంటే నా ఒళ్ళంతా భగభగ మండిపోతోంది. ఆవేశపడకే అమ్మని, ఇప్పుడే ఆ రాకుమారుని ఇక్కడికి రప్పించదురు. ఈ లోకానికే నిన్ను మహారాణిని చేస్తా. ఓం హ్రీం హ్రీం జనాభూత. జటాభూత, బెళ్ళమే పోయి ఆ విజయాదిత్యుని ఇక్కడికి తీసుకుని రమ్ము. దుర్గా,
స్వామి. చూసావా, నీ వెచ్చని పౌగులింతలో వెన్నెల కూడా వేడిగానే ఉంది. కోరికలు గుడికెట్టిన గుండెలో కోయిలలు పాడుతున్నట్టుంది. అవును, ఈనాడే నా కలలకు కన్నులొచ్చాయి, వయసుకు వెన్నెలొచ్చింది. నింపుకుంటానే
రాజా రా రా. ఎంత తీయని కళ. అమ్మని అమ్మని అమ్మని, ఏడు సర్దా. ఆ మనోహరుడు నా కల్లో కనిపించాడు, కసి తీరా కవ్వించాడు, మనసారా నవ్వించాడు. త్వరలోనే నీ కోరిక తీరుస్తాడు. ఆ జటాభూతం నీ ప్రియుణ్ణి ఇక్కడికే తీసుకొచ్చాడు. వలవలవలవలే, ఆ మాట వెంటనే చెప్పవే. అతన్ని చూసేదాకా నా మనసు ఆగదు, నా కాలు నిలవదు. ఎక్కడున్నాడే నా ప్రియుడు? వేదాల మందిరం పక్క గదులు. బలిపీఠముపై పరుండ పెట్టుము. మాత మాత, ఇదంతా నీ పన్నాగమేనన్నమాట. ప్రేమించినట్టు నటించింది, నన్ను భైరవుని కల్పించడం కోసమేనా? మాత ఏమిటిది, నా మనోహరాన్ని ఎందుకు ఇలా బంధించావు? కట్టడిలో పెట్టకపోతే సింహం రట్టు చేస్తుంది. అప్పటి తీసుకోవే ఈ ఖడ్గాన్ని. ఆ భైరవుని స్మరించి ఒక్క వేటుతో ఈ యువకుడి తల ఖండించవే. అమ్మా ఏమిటి నువ్వు అంటున్నది? ఆత్మసాక్షిగా ప్రేమించిన ప్రియుణ్ణి అంతం చేయమంటావా? అవునే అమ్మని, నిన్ను కని కన్యగా పెంచింది ఈ మహత్తర కార్యం కోసమే. ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా ఎన్ని తపస్సులు చేసింది ఈ కార్యసిద్ధి కోసమే. కాదనగా కత్తి పట్టవే, తల్లి మాట పాటించి అతని తల భైరవుని కనిపించవే. అమ్మా నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరం జరగనివ్వను. ఏమైనా సరే నా ప్రియుణ్ణి రక్షించుకుంటాను. జటాదిరి యాజ్ఞల జమదాటి ఎవ్వరూ బ్రతకలేదు. అమ్మని, ఆ యువకుణ్ణి బలిస్తే అనంతమైన శక్తులు లభిస్తాయి. ఈ ప్రపంచమే నాకు. నీకు దాసోహం అవుతుంది, అప్పుడు కావాలంటే నీకోసం శతకోటి పురుష పొంగువులు సృష్టిస్తానే. ఆ స్వర్గాన్ని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తానే. హఠము మాని అతని శిరస్సును ఖండించవే. ఆలోచించక కానీయవే. ఆలోచించి నా కోపాగ్నికి బలిగాకు. తీసుకో ఖడ్గం. లాలత ఖడ్గముడి ఎత్తు. ఒక్క వేటుతో అతని శిరస్సును ఖండించే. జై భైరవ, జై భైరవ. అమ్మని ఎంత పని చేశావే, కన్న తల్లి శిరస్సునే ఖండించావా? కఠినాత్మురాలా కన్న తల్లి, నువ్వా కన్న తల్లివి? స్వార్థంతో కన్నబిడ్డ పచ్చన జీవితంలో చిచ్చు పెట్టాలని చూసిన నువ్వా కన్న తల్లివి? మనసారా కోరుకున్న ప్రియుని తలమరకమని చెప్పిన నీవా కన్న తల్లివి? స్త్రీవై పుట్టిన స్త్రీ మనసును మమతను అర్థం చేసుకోలేని నువ్వు ఒక తల్లివేనా? ప్రేమించిన పురుషుల కోసం స్త్రీ ఏమైనా చేస్తుంది? ఏం చేసినా నువ్వు ఆ రాకుమారుడితో సుఖం పొందలేవే. అమ్మని నిన్ను కన్యగా ఉంచడం కోసం నీకు విషమిచ్చి పెంచానే. నువ్వు విషకన్యవే, నీ శరీరం అంతా విషమయమే. అమ్మని ఆ మంత్రదండంతో నన్ను బ్రతికించవే. నా శక్తులతో నిన్ను విష విముక్తురాలి చేస్తానే. నేను నీ కన్న తల్లినే. చిటి, ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? పాలిచ్చి పెంచవలసిన తల్లి విషమిచ్చి పెంచడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? ఇంత దుర్మార్గురాలైన తల్లి ఎక్కడైనా ఉంటుందా? నీ వంటి క్రూరాత్మురాలు బ్రతకూడదు. అమ్మని ఎక్కడే నా ప్రియుడు కనిపించడే. కనిపిస్తే మాత్రం ఏ లాభం? విషలిప్తమైన ఈ శరీరంతో అతనితో సుఖించలేవు కదమ్మా. అవును, సప్తముఖ భేతాళ నా శరీరంలో ఉన్న విషం పోవాలంటే ఏం చేయాలి? సర్వ విషాలను హరించే శక్తి ఒక్క నాగేంద్రుడికే ఉంది.
మరి ఆ నాగరాజును ఆరాధించి నీ శరీరంలోని విషాన్ని హరింపజేసుకోండి. కానీ ఎంతవరకు నా ప్రియుడితో ఆ వగలాడి సుఖించకూడదు. అమ్మా నాన్నగారు వచ్చావు నాయన. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళావు నాయన? అదంతా ఒక పెద్ద కథ అమ్మా, తర్వాత చెప్తాను. ఇవరాని ఎక్కడమ్మా? దుర్గా నేనే. దుర్గా ఎవడి వచ్చారా? ఈ పాత దాత విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మీరు కనిపించినప్పటి నుంచి క్షణం ఒక యుగంగా నరకు అనిపించాను. ఏమైతే మీరు తిరిగి వచ్చారు, నాకంతే చాలు. కొన్ని దుష్ట శక్తుల ప్రభావాలు ఇదంతా జరిగింది. నేను అనుకున్నట్టే జరిగింది. ఎవడి ఇది మహాశక్తి కుంకుమ, దీన్ని ధరిస్తే ప్రపంచంలో ఏ దుష్టశక్తులు మిమ్మల్ని ఏమి చేయరు. ఎంత అన్యోన్యత! విజయునికి భార్య అంటే ఎంత ఆప్యాయతో చూసావా అమ్మని? ఆ ఆప్యాయత పోయి ఆ వగలాడి అంటే అతడు కోపంతో విరుచుకు పడేటట్టు చేస్తాను. చూడు జటాభూత, నువ్వు వెళ్ళి ఆ విజయుని ఆవహించు. అమ్మని, ఆ యువకుడు నుదుట మహాశక్తి కుంకుమ ఉన్నంత వరకు ఏ శక్తులు అతనిలో ప్రవేశించలేవు. వలవలవలవలవలవలే, అయితే ఇప్పుడు నేనేమి చేయవలే? అమ్మని, అతడి నుదుట కుంకుమ చెరిగింది, కానీ ఆ వగలాడి నెత్తి మీద కూడా కుంకుమ ధరించింది. జటాభూత అతనిలో ప్రవేశించు. Yeah.
మలిక ఇక మహాశక్తి నాకు దిక్కు. పూజకు కావలసిన సామాగ్రి సిద్ధం చేయి. ఉదయమే తల్లి గుడికెళ్ళి మమ్మల్ని పట్టిన ఈ పీడను వదిలించమని వేడుకుంటాను. అలాగేనమ్మా. మల్లిక మల్లిక అమ్మ మహాశక్తి ఆలయానికి వెళ్ళి వేడింది. ప్రయాణానికి ఏర్పాట్లు అన్ని చేయించానమ్మా. సిద్ధంగా ఉన్నాయా లేవో చూసొస్తాను. మహాశక్తి ఆలయానికి వెళుతుందటే. మహారాజా పాపం ఈ చిలక ఎందుకో కంటతడి పెడుతుంది. దేవుడు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. మన కుటుంబాన్ని ఏదో దుష్టశక్తి పట్టి పీడిస్తోంది. ఇంతనే పట్టును పంపి వెతికించండి. భగవంతుడా ఆ అమాయకురాలికి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి. మెప్పించి నాలో ఉన్న విషయాన్ని హరింప చేసుకుంటాను. ఏమిటా నవ్వు? చిలక రూపంలో ఉన్న దుర్గ మహాశక్తిని పూజిస్తున్నది. ఒకవేళ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆమెకు రూపు వస్తే మీకు ముప్పు తప్పదు. అలాగా ఓం హ్రీం హ్రీం ఫసట్. చెప్పాల నువ్వు మహాశక్తి ఆలయానికి వెళ్ళి చిలక రూపంలో ఉన్న ఆ దుర్గని చంపు. అసాదు అసాదు. సరసా అమ్మని నేను తపస్సు నుండి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మని.
అమ్మా దుర్గా, నేను మణిగ్రీవుడనే గంధర్వుడను. విధి వికరించే శాపం వల్ల నీవలే రూపం పోగొట్టుకుని ఇలా సంచార వృక్షాన్ని తిరుగుతున్నాను. భర్తకు దూరమైన నీ స్థితి చూస్తే జాలి వేస్తుంది. అధైర్యపడక, మూడు శక్తి క్షేత్రాలను దర్శిస్తే నీకు తిరిగి మానవ రూపం వస్తుంది. రాతల్లి, నేను నిన్ను ఆ శక్తి క్షేత్రాలకు తీసుకువెళ్తాను. ఇప్పుడు ఆకాశంలోకి ఎగరబోతున్నాను. భయపడకు పుణ్యవతి. హరభూషణాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం ఫణిరాజాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం ఫణిరాజాయ నమః. ఓం హరభూషణాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం ఫణిరాజాయ నమః. ఓం హరభూషణాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. సుందరి. స్వామి. లాలత, నిష్ఠతో నీవు చేసిన తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి తిని ఏం కావాలో కోరుకు, అనుగ్రహిస్తా. నాగరాజా, నా తల్లి చేసిన దుర్మార్గం వల్ల నాలోని అణువణువు విషపూరితమైపోయింది. నా యవ్వనం అడవిగాచిన వెన్నెలైపోయింది. కరుణించి నా శరీరంలోని విషాన్ని హరింపచే స్వామి. అవశ్యం. సుందరి, ఒకడుగు ముందుకురా. లాలత, ఇప్పుడు నీ శరీరం విష విముక్తమైంది. ధన్యరాలను స్వామి, ధన్యరాల. ఆ నాగేంద్రుని దయ లభించింది. నా శరీరం విష విముక్తమైంది. నా యవ్వనం నవ్వబోతున్నది. నా ఆశ నెరవేయబోతున్నది. జటాభూత, జటాభూత, విజయని శరీరము నుంచి బయటికి రా. ఇదేమిటి, ఇక్కడికి ఎలా వచ్చాను? ఓం హ్రీం హ్రీం ఫట్. కాముకి, దుర్మార్గురాల, నా దుర్గను ఏం చేశావు? మళ్ళీ నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? ఆవేశపడకు ప్రియ. ప్రాణ సమానంగా ప్రేమిస్తున్న నన్ను తూలనాడు. నా ప్రేమను కాదనుకు. ప్రేమ? నిన్ను ప్రేమించడం ఈ జన్మ అసంభవం. ఆ మాటనుకు ప్రియ. నీకోసం, నీ ప్రేమ కోసం కన్నతల్లిని చంపుకున్నాను. నాగేంద్రుని మెప్పించి నాలోని విషాన్ని హరింపజేసుకున్నాను. శరీరంలోని విషం పోయినా మనసులోని విషం మాత్రం పోలేదు. మర్యాదగా నన్ను పోని. వెళ్ళనివ్వను. నీ ప్రేమ నాకు తప్ప మరొకరికి దక్కనివ్వను. నా సమస్త శక్తుల్ని సర్వస్వాన్ని నీకే అర్పిస్తాను. ఆనందంగా ఏలుకో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఎలా జరగదో చూస్తాను. సూర్యాస్తమయం వరకు గడువిస్తున్నాను. నా కోరిక అంగీకరించకపోతే శాశ్వతంగా శిలావృక్షంగా మారిపోతావు. ఆలోచించుకో. ఓం హ్రీం హ్రీం ఫట్. ఓం హ్రీం హ్రీం ఫట్. అమ్మా దుర్గా, భూలోకంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం. తల్లి కంచి కామాక్షిని, జగదాంబ మధుర మీనాక్షిని దర్శించుకున్నాం. ఇప్పుడు మనం అతి పవిత్రమైన కాశీక్షేత్రానికి వెళ్తున్నాం. అమ్మా దుర్గా, అదుగో తల్లి కాశీ విశాలాక్షి. ఆ దేవి కుంకుమను తాకి విముక్తి ప్రసాదించమని ప్రార్థించు.
తల్లి విశాలాక్షి, ఈ దీనురాన్ని కరుణించావా తల్లి? నా పతి దేవుని దుష్ట శక్తుల బారి నుండి కాపాడి నా జీవితంలో పెరుగు ప్రసాదించు తల్లి. అయ్యా, దిక్కు తెలియని స్థితిలో ఉన్న నన్ను దివ్య క్షేత్రాలు తిప్పి నా రూపం నాకు తెప్పించారు. ఇలాంటి పుణ్యమూర్తుల రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మా దుర్గ, నేను చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నాకు శాప విమోచనం కారించు తల్లి. శాప విమోచనమా? దానికి మార్గం ఉంది తల్లి. ఈ తరుణం కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. మీకోసం, మీ శాప విముక్తి కోసం ఏం చేయమన్నా చేస్తాను, కానీ ముందు నా పతి దేవుని కలుసుకోవాలి. అలాగేనమ్మా, రండి. అమ్మా, నీ భర్త ఒక మాంత్రికురాల చేతిలో చిక్కుకున్నాడు. నువ్వు అతన్ని కాపాడుకోకపోతే సాయంత్రంలోగా శిలావృక్షం అయిపోతాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తని ఎలా రక్షించుకోవాలి? అయ్యా, మీరే ఏదైనా మార్గం తెలివిచ్చి వారిని కాపాడండి. అందరినీ కాపాడగలిగింది ఆ మహాశక్తి మాత్రమే. నవశక్తుల్ని బొమ్మలుగా చేసి జలపీఠంపై వాటిని నిలబెట్టి పూజించు. దేవి ప్రసన్నరాలవుతుంది, మీ మాంగళ్యం నిలుస్తుంది. అంగరా, నేనేరా నీ గురుదేవుణ్ణి. అయ్యో, ఇదేమిటి ఇలా అయిపోయారు గురుదేవ? నీ చేతిలో ఉన్న పాతాళ గంగను చల్లరా నా పైన. మిమ్మల్ని ఇలా ఎవరు చేశారు గురుదేవ? అదేరా ఆ హెక్కడి కత్తె, కన్న కూతురి చేతిలో అసూలు బాసిన జటాధరి. చూడరా, ఇప్పుడే పోయి దాని కూతుర్ని, దాని గుహను సర్వనాశనం చేస్తానరా. నాకు చిక్కని శక్తులు దానికే చిక్కకుండా చేస్తానరా. ప్రియా, సూర్యాస్తమయం కాబోతుంది. నిన్ను చూస్తుంటే నాకెంతో కష్టంగా ఉంది. ఇప్పటికైనా నా మాట విను. ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటాను, కానీ విజయదిత్య, నా తల్లి సంపాదించిన శక్తులన్నీ ఈనాడు నా వశంలో ఉన్నాయి. నన్ను చేపడితే నీవి ప్రపంచానికే చక్రవర్తి అవుతావు. కల్లా లాలస, నీవనుకున్నది జరగదు, జరగనివ్వను. ఓం హీం హీం భైరవ. ఎవరు, ఎవరది? నువ్వా? ఈ ఘంటా భైరవుణ్ణి మోసం చేసిన వాళ్ళెవరు ప్రపంచంలో జీవించలేరు. మిమ్మల్ని అందరినీ ఈ గుహతో సహా నేలమట్టం చేస్తాను. ఘంటా భైరవ, చింత చచ్చిన పులుపు చావలేదని వికృత రూపుడమైన నీకింకా బుద్ధి రాలేదా? నీకు బుద్ధి చెప్పడానికే వచ్చానే. ఈ లాలస మంత్రశక్తి సంపన్నురాలు. అలాగా అయితే కాచుకో. ఉగ్రాహి, నీ శక్తులతో వీణ్ణి నాశనించే. కాంతకేతు,
నన్ను భస్మం చేయి. సర్వశక్తులు సంపాదించాలనే వ్యామోహంతో మీ రూపాన్నే పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎటైనా వెళ్ళిపోండి. నార్మయ్, నా కోరిక సిద్ధించినప్పుడు మిమ్మల్ని మాత్రం సంతోషంగా ఉంచుతాను. ముందు నిన్ను చంపి తర్వాత దాన్ని చంపుతాను. ఆగండి గురుదేవ, మీద కావద్దు, ఆకాశాలుగా చెప్తున్నాను. రాయిలాంటి మనసు గల నీలాంటి దాన్ని చేపట్టి సుఖించడం కన్నా రాయిలా పడి ఉండటమే మంచిది. అంతేనా? అంతే.
భక్తురాలి స్థితి చూసి నీకు తల్లి కలపలేదా తల్లి? నా మాంగళ్యాన్ని కాపాడమ్మా, నా భర్త నాకు తగ్గేలా చూడు తల్లి. పక్కన నుండి నేను చేసిన పూజలు సేవలు నిజమైనవి అయితే నేను అర్పిస్తున్న ఈ కుంకుమాన్ని పాదాలు చేరాలి. మా పాహి సైన పుత్రి మా పాహి. జరుగుతున్న ఘోరాన్ని చూస్తూ ఇలా మౌనం వహిస్తున్నాయో తల్లి? అమ్మా కాళ్ళరాత్రి, అమ్మా బ్రహ్మచారిణి, మా పాహి కాచాయినే మా పాహి. అమ్మా సంభవి కాపాడు తల్లి, అమ్మా కాచాయిని రక్షించు మాత. అమ్మా మహాశక్తి తిలోత్తమా, మణిగ్రీవ ఈ భక్తురాలి సెలవు వల్ల ఈనాటితో మీ శాపం తీరిపోయింది. ఇక మీరు మీ లోకాలకు వెళ్ళి సుఖంగా ఉండండి. విజయాదిత్య, దుర్గా, లోకలోని శక్తులన్నిటికన్నా భక్తి గొప్పదని నిరూపించావు. మా అనుగ్రహానికి పాత్రురాలివయ్యావు. నీవు, నీ భర్త, మీ ప్రజలు అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండండి. సర్వే జనాం సుఖినో భవంతు.